మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుచుండెడివారు. కొందరు ఆయన యొద్దకు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుచుండ నీ శిష్యులు ఏలా ఉపవాసం ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చినవారు ఉపవాసం ఉందురా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసం ఉండరు. పెండ్లి కుమారుడు ఎడబాయు కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉందురు. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయోగించిన ఎడల క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, ద్రాక్షారసము తిత్తులను చెడును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలను అని సమాధానమిచ్చెను.